అమ్మా నమస్తే అమ్మా నమస్తే మీ పేరు అమ్మా రాజు ఏంది ఏం చేస్తుంటావ్ అమ్మా పొల్ల వ్యాపారమే ఎలా ఉంది అమ్మా మీ వ్యాపారం ఏ వ్యాపారం ఉంది బాబు వ్యాపారం లేదు ఇల్లు లేదు వాకు లేదు భర్త లేడు మరి జగనన్న వచ్చాడు అమ్మా ఇల్లు ఇస్తాను అన్నది నాకు ఓటక్కే లేదు ఏం ఎంత వరకు లేదు నేను నిన్న జగన్ ఎక్కిన కొని చేశాను నేను ఓటు అర్థమైందా అయినా ఏట్లేదు 500 రూపాయలే తిన్నాను ఇంతవరకు ఆ జగన్ దాంట్లోనే ఒక ఇల్లు లేదు వాకలు లేదు భర్త లేనోడికి రావాలా పెన్షన్ అంతేనా కదా భర్త ఉన్నోళ్ళకి పెన్షన్ వస్తుంది కుటుంబం ఉన్నోళ్ళకి పెన్షన్ రాత్రి నాలుగుదే రాయాలి అది అంతేనా కదా 20 సంవత్సరాలు లేడు మా ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు అది నా పరిస్థితి ఏంటి ఒక కొడుకు ఉన్నాడంటే కొడుకు చూసేస్తాడని భయమ చూస్తాడా ఎంత కదా పిల్లడు పెద్దోడు ఏదో నమ్మన ఏదో ఉద్యోగం ఉంది పోషిస్తాడని అనడానికే నేను అది కూడా లేదు మా వ్యాపారం లేట్ చేస్తారు కాపులు కూడా చేసేస్తారు మాకేట వస్తుంది వ్యాపారాలు మీకు వ్యాపారాలు అలాగే ఎక్కువ మంది పెట్టడం వల్ల మీకు కొంచెం డౌన్ ఉన్న వాళ్ళు కూడా చేసేస్తున్నారు ఆ వ్యాపారాలు మరి మాలాడు పేదోళ్ళు ఏటైనట్టుగా చెప్పండి పోనీ ఎంత చెప్పినా అంతవరకే వచ్చింది నాయన అదేటి గుట్టు ప్రేమ మరి ఎలాగమ్మ ఇప్పుడు ఉన్న రేట్లు ఎలాగా ఉన్నాయంటో మరి మీకు ఏడు లేదు రాదు 300 వచ్చిన కూలు 150 రాడానికి కష్టం అయిపోతుంది అర్థమైందా ఈ ఆటో వాళ్ళకి వేయడం జా తప్ప కూలి వాళ్ళకి వేయాలి కానీ ఆటో సొంత ఆటోలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ స్త్రీ వాళ్ళకి కనుక ఇప్పుడు మంగళ్ళకి కనుక సకలకి ఇచ్చినా పర్వాలేదు వాళ్ళు ఎండనకో వాననకో బట్ట ఉదుకుతారు అంతేనా కదా మాలోటైలు వేసినా పర్వాలేదు ఎండలోని వానలోని అమ్ముతారు మరి ఇప్పుడు 18,000 వేస్తున్నారు కదా 45 సంవత్సరాలు ఏ 18,000 లేదు పెన్షనే లేదు ఎంతవరకు పెన్షనే లేదు మరి ఎలా ఇలా చూసుకుంటే ఇప్పుడు ఉన్న రాష్ట్రం అప్పుల బారిన పడ్డదా చేసుకునే బతుకుతున్నాము మరి రాష్ట్రం అప్పుల బారిన పడ్డదట ఏ 30,000 పడలేదు నాకు 500 మాత్రం రాష్ట్రము అప్పుల బారిన పడ్డదట అప్పులు ఎక్కువ అయిపోయాడు కదా రాష్ట్రానికి మరి ఉన్నోళ్ళు వడ్డీలకి ఇచ్చే ఏడు చేస్తావు ఇప్పుడు నీ దగ్గర ఉంది బలిసే నేను వడ్డీకి తీసుకుంటాను ఏడు చేస్తారు అది చెప్పి చెప్పి బుర్ర నొప్పి వస్తుంది నాకు ఇల్లు వాకలు లేదు ఎన్ని పెట్టానో ఇల్లు కోసం మరి కరెంట్ రేట్లు ఎలా ఉన్నాయి కరెంట్ రేట్ ఏటి వస్తుంది 500 వస్తుంది ఒకసారి 1,000 రూపాయలు వస్తుంది ఒక నెల 300 వస్తుంది అలాగే కరెంట్ ఎలా ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకు కానీ ఎవరికైనా అడగదలుచుకున్నావా ఎవరికి అడగలేని లేదు బాబు నేను ఉన్నదే 1.5 పక్షని ఇక్కడ ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉందంటే వాళ్ళ ఎమ్మెల్యే సీఎంల దగ్గరికి వెళ్ళాలని పరిస్థితి లేదు మేము రానున్న రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇద్దరులో ఎవరు వచ్చినా పర్వాలేదు మాకు కానీ ఎవరు వచ్చినా మీకు మంచి జరగాలి మంచి జరగాలి అంతే మరి ఇప్పుడు ఉన్న జగన్ అన్న మంచి చేశాడు అంటే మరి ఏం మంచి చేశాడు ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నాడు ఇవ్వకపోయినోళ్ళకి ఏడు మంచి ఏడు లేదు ఎంతమంది చంద్రబాబు నాయుడే రావాలి అసలు జగన్ అన్న రాకూడదు తెలిసిన మట్టుగా అతను వచ్చిన కానీ కొంప అయిపోయింది ఇల్లంతా వాకలంతా అలాగనే ఆళ్ళు తిన్న ఆడికే ఎన్ని పోటు పడుతున్నా లేదనలేదు తప్పు అది ఏటి తిన్న పనులు మేమేటి బాధపడాలి చెప్పు